హలో మిత్రమా, వెల్కమ్ టు గో మనీ వరల్డ్. ఇరస్ట్ మన బిజినెస్ కాన్సెప్ట్, లేడీ ఫ్యాన్సీ స్టోర్ ని ఎలా స్టార్ట్ చేస్తారు, ఏ విధంగా స్టార్ట్ చేస్తారు. ఒక మంచి హై అండ్ డిమాండ్ ఉన్న బిజినెస్ కాన్సెప్ట్ ఇది, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిజినెస్ కాన్సెప్ట్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు వీడియో టిల్ ఎండ్ వరకు వినండి. ఎలా స్టార్ట్ చేస్తారు, ఏ విధంగా స్టార్ట్ చేస్తారు, ఎంతెంత ప్రాఫిట్స్ దీంట్లో వస్తాయి అండ్ దాంతో పాటు దీంట్లో ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ ని కూడా ఎలా తీసుకుంటారు లాంటి విషయాల గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఇక ఈ వీడియో, ఈ అప్డేట్, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, అన్సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కలెక్ట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. లేడీస్ ఫ్యాన్సీ స్టోర్ చాలా చోట్ల, ప్రతి కాలనీలోనో లేకుంటే బస్ స్టాప్, రైల్వే స్టేషన్స్ దగ్గరలో చాలా చోట్ల మీకు ఫ్యాన్సీ స్టోర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ లేడీ ఫ్యాన్సీ స్టోర్ అనేది మీరు మీ ఏరియాలో స్టార్ట్ చేసినట్లయితే మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందుగా మీకు కావాల్సింది ఒక చిన్న అవగాహన. అంటే ఒక ఫ్యాన్సీ స్టోర్లో ఏదైతే ఫాస్ట్ మూవింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయో, జనాలు వేటిని కొంటున్నారు, ఏదేది కావాలి లాంటి అవగాహన కావాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు కొత్త ప్రొడక్ట్స్ గురించి కూడా మంచి అవగాహన కావాల్సి ఉంటుంది. మినిమం బేసిక్ స్కిల్ ఉన్నట్లయితే ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక దాంతోపాటు నెక్స్ట్ కావాల్సింది, అండ్ మనం ఒక షాప్ స్టార్ట్ చేయడానికి ఒక కమర్షియల్ స్పేస్. ఈ కమర్షియల్ స్పేస్ అనేది మీకు మీ బడ్జెట్ కు తగ్గట్టుగా చూస్ చేసుకోవచ్చు. అంటే మీ సరౌండింగ్స్ లో, అంటే మీ కాలనీలో మీరు స్టార్ట్ చేసినట్లయితే కాస్త తక్కువ బడ్జెట్ అవుతుంది. లేదా కమర్షియల్ గా రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ అండ్ దాంతోపాటు ఎగ్జిబిషన్స్ అండ్ దాంతోపాటు నియర్ బై పబ్లిక్ ఎక్కువగా ఉండే నియర్ బై ప్లేసెస్ లో పెట్టుకున్నట్లయితే కాస్త కమర్షియల్ కి కాస్ట్ ఎక్కువ అవుతుంది. మీకు ఎక్కడ కావాలి అనేది మీ బడ్జెట్ కు తగ్గట్టుగా మీరు చూస్ చేసుకోవచ్చు. దీని బడ్జెట్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మంచి కమర్షియల్ బెట్ అయితే మీకు దగ్గర దగ్గరగా 15,000 నుంచి 30,000 రూపాయల రెంట్ అవుతుంది. బట్ అది మీకు ఇనిషియల్ స్టేజ్ లో కాస్త బర్డెన్ అవుతుంది. కాబట్టి మీరు ఎక్కడన్నా చిన్నగా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే మీ కాలనీలోనో, మీ అపార్ట్మెంట్స్ లోనో, లేదు అనుకుంటే లేడీస్ హాస్టల్స్ దగ్గరలోనో, లేదా కాలేజ్ స్కూల్స్ దగ్గరలోనో స్టార్ట్ చేసుకున్నా కూడా బెటర్ ఆపర్చునిటీ అనేది బిజినెస్ కి ఎక్కువగా ఉంటుంది. ఈ కమర్షియల్ స్పేస్ ఉంటే సరిపోదు. ఈ కమర్షియల్ స్పేస్ ని బాగా అట్రాక్టివ్ గా డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లేడీస్ ఫస్ట్ చూసేది అట్రాక్ట్నెస్. అట్రాక్ట్ చేసినట్లయితే మీ షాప్స్ కు పక్కాగా వస్తూ ఉంటారు. సో షాప్ ని మీరు ఎంత బాగా డిజైన్ చేసుకుంటే అంత బాగా మీకు అనేది కస్టమర్స్ కూడా పెరగడం జరుగుతుంది. ఏదైతే డిజైనింగ్ ఉంటుందో, అంటే ర్యాక్స్ చేయడమా, కబోర్డ్స్ చేయడమా, దాంతోపాటు డిఫరెంట్ డిఫరెంట్ పార్టీషన్స్ చేయడమా, ఈ పార్టీషన్స్ రిలేటెడ్ గా మీరు కాస్త మంచిగా అట్రాక్టివ్ గా చేసినట్లయితే కస్టమర్స్ కూడా పెరగడం జరుగుతుంది. ఇక దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే మీకు దగ్గర దగ్గరగా ఒక 40,000 to 50,000 వరకు ఖర్చు అవుతుంది కబోర్డ్స్ ప్రకారంగా, డిఫరెంట్ డిఫరెంట్ గా. ఇన్ కేస్ స్టార్టింగ్ స్టేజ్ లో మీకు కాస్త బర్డెన్ పెరిగినట్లయితే మీరు సెకండ్ హ్యాండ్ లో కూడా బై చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్నటువంటి షాప్స్, లేకుంటే ఆఫీసెస్, లేదనుకుంటే కార్పెంటర్స్, లేకుంటే ఓలెక్స్, క్విక్కర్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఎవరైతే సేల్ చేస్తున్నారో అక్కడి నుంచి మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఫర్నిచర్స్ తీసుకొచ్చి, ఒక చిన్న కార్పెంటర్ని తీసుకొచ్చి మీకు కావాల్సిన విధంగా మీరు ఫర్నిచర్ అనేది డిజైన్ చేయించుకోవచ్చు. ఇక దాంతోపాటు చైర్స్, టేబుల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా లాంటి ఐటమ్స్ అనేవి మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక మెయిన్ గా మనకు కావాల్సింది లేడీస్ కి సంబంధించినటువంటి ఐటమ్స్. ఈ లేడీస్ కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఒకటి రెండు కాదు, చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. దీని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే మీరు హోల్సేల్ మార్కెట్ కి వెళ్ళినట్లయితే, ఎగ్జాంపుల్ హైదరాబాద్ బేగం బజార్ లో వెళ్ళి మీరు ఈజీగా ఈ ఐటమ్స్ ని పర్చేజ్ చేయవచ్చు. ఆర్ లేదా మీరు డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ లో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఎంత బడ్జెట్ లో కావాలంటే అంత బడ్జెట్ లో మీరు బై చేసుకోవచ్చు. ఇక లేడీస్ ఐటమ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఒక చిన్న గుండు పిన్నిస్ దగ్గర నుంచి లేడీస్ కి కావాల్సినటువంటి ప్రతి ఐటమ్ ని మీరు మీ స్టోర్ లో పెట్టవచ్చు. దీని మీద డిపెండ్ అయి ఉంటుంది మీ ప్రాఫిట్ అనేది. దీంట్లో చాలా రకాల ప్రాఫిట్స్ అనేవి మీకు వస్తాయి. అవి ఎలాగా, ఎంత అనేది మనం ముందు ముందు చూద్దాం. ఇక ఈ ప్రొడక్ట్ అనేది మీరు ఎంత కొంటున్నారు అనేది మీ వర్కింగ్ క్యాపిటల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు 100,000 స్టార్ట్ చేస్తారా, 200,000 స్టార్ట్ చేస్తారా, 300,000 స్టార్ట్ చేస్తారా, దాన్ని డివైడ్ చేసుకుని దాంట్లో ఆల్మోస్ట్ 60-70% అనేది ప్రొడక్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ ప్రొడక్ట్ అనేది మీకు వేస్టేజ్ అయ్యేది కాదు. ఆల్మోస్ట్ ఈ ప్రొడక్ట్ అనేది 100% సేల్ అవుతుంది. ఒక నెల రెండు నెలలకైనా మీకు సేల్ అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆ ప్రొడక్ట్ అలాగే పడింటే హోల్సేలర్ కి మళ్ళీ రిటర్న్ కూడా ఇచ్చుకునే పాలసీలో మీరు మాట్లాడుకోవచ్చు. సో ప్రొడక్ట్ కి ఒక 1 lakh అనేది మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీ ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంటే తక్కువైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ దీనికి కావాల్సినటువంటి పర్మిషన్స్. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆల్మోస్ట్ మీరు మీ నియర్ బై కాలనీలో పెట్టుకున్నట్లయితే ఎటువంటి పర్మిషన్స్ లాంటివి అవసరం లేదు. మీరు ఫుల్ ఫ్లెడ్జ్ కమర్షియల్ గా పెట్టాలి అనుకుంటే దీనికి ఒక మున్సిపల్ లైసెన్స్ కావాల్సి ఉంటుంది. ఓవరాల్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి తక్కువలో తక్కువగా 1.5 lakh to 3 lakh లోపల చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్. ఇక్కడ చూడండి, నేను స్క్రీన్ లో చాలా రకాల ప్రొడక్ట్స్ అనేవి మీకు చూపించడం జరుగుతుంది.
బట్ ఈ ప్రొడక్ట్స్ అనేవి నాకు కూడా ఐడియా లేదు. మా టీమ్ లో ఒక మెంబర్ అండ్ దీన్ని నాకు పంపించడం జరిగింది ఈ బిజినెస్ కోసం. సో దాన్ని నాకు గుర్తొచ్చి రివ్యూ చేసి మీకు వీడియో కింద చూపించడం జరుగుతుంది. సో లేడీస్ కి సంబంధించిన ఐటమ్స్ అనేవి చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి, వీడియోలో చూసినట్టుగా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో ఉన్న ఐటమ్స్ తో పాటు మీ దగ్గరలో ఎక్కువగా సేల్ అయ్యే ఐటమ్స్ అనేవి మీరు మీ షాప్ లో పెట్టి సేల్ చేసుకోవచ్చు. ఇక దాంతో పాటు ఈ బిజినెస్ చేస్తూ చేస్తూ ఈ బిజినెస్ మీద కాస్త నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, దాంతో పాటు శారీ డిజైనింగ్, మెహందీ డిజైనింగ్, మేకప్ లో అంతో ఇంతో నాలెడ్జ్ ఉన్న వాళ్ళను మీరు కాస్త టీమ్ మెంబర్ గా చేసుకున్నట్లయితే మీ షాప్ లో ఒక చిన్న పబ్లిసిటీ చేసుకోవచ్చు. ఈ ఏరియాలో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినా, పార్టీస్ జరిగినా మీ ఫ్యాన్సీ స్టోర్ కి రావడం జరుగుతుంది. అండ్ అప్పుడు మీ బిజినెస్ అనేది ఒకటికి రెండు వంతులు అవుతుంది. ఇక దాంతో పాటు ఆ ఏరియాలో జరిగే ప్రతి ఫంక్షన్ కి మీరు ముందుగానే మాట్లాడుకోవచ్చు. ఫ్యాషన్ డిజైన్ కి సంబంధించిన ప్రతి ఐటమ్స్ అనేవి మీరు ముందుగానే తెచ్చి పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన డిజైనింగ్ ప్యాటర్న్స్ అనేవి మీరు అందించవచ్చు. ఇక్కడ స్క్రీన్ లో మీరు చూస్తున్నారు, ఇవన్నీ ఫ్యాషన్ డిజైన్ కి సంబంధించిన ఐటమ్స్. ఈ ఐటమ్స్ కూడా మీరు తెచ్చి అండ్ దీని మీద కాస్త నాలెడ్జ్ ఉన్నట్లయితే మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. వీటి ప్రైజెస్ మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ చాలా తక్కువకి దొరికిపోతాయి. అండ్ దీన్ని మీరు రీటైల్ లో సేల్ చేసుకున్నట్లయితే ఒకటికి రెండు వంతులు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీంట్లో మీకు 100% ప్రాఫిట్ వచ్చే ప్రొడక్ట్స్ కూడా మీకు ఉంటాయి. దాన్ని కాస్త కాన్సన్ట్రేట్ చేసి మీరు తెచ్చుకున్నట్లయితే మరింత ప్రాఫిట్ తీసుకోవచ్చు. బట్ దీనికి కొనే వాళ్ళు మీ దగ్గరికి రావాలి. అలా రావాలి అంటే దీని గురించి మీ షాప్ కు వచ్చినప్పుడు ఒక ఐటమ్ కొనేటప్పుడు ఇంకొక ఐటమ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ స్కిల్స్ అనేవి మీ దగ్గర ఉన్నట్లయితే మీరు బిజినెస్ లో సక్సెస్ అవ్వగలరు. ఇదంతా మీకు రావాల్సిన పని లేదు. ఇదంతా వర్క్ తెలిసిన వాళ్ళని మీరు ఒక్కరిని పెట్టుకున్నా కూడా మీ బిజినెస్ హ్యాపీగా జరుగుతుంది. ఇది ఒక చిన్న పబ్లిసిటీతో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీ షాప్ లోనే ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ ఇది ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ గా మీకు యూజ్ అవుతుంది. ఇక మీ ప్రాఫిట్. సో ఇంత పెట్టి ఇంత స్టార్ట్ చేసాం, ఎంత ప్రాఫిట్ మనకు వస్తుందో ఒకసారి క్లియర్ గా చూద్దాం. ఈ బిజినెస్ లో మీకు లాస్ అనేది ఆల్మోస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. బట్ మీరు చూస్ చేసుకునే ప్లేస్ ని బట్టి మీకు ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది. పబ్లిక్ ఎక్కువగా వస్తూ ఉంటే మంచి ప్రాఫిట్ వస్తుంది, పబ్లిక్ తక్కువగా వస్తుంటే చాలా తక్కువగా అమౌంట్ రావడం జరుగుతుంది. ఇక చిన్న ఎగ్జాంపుల్ కింద మనం చూసుకున్నట్లయితే బ్రాండ్ అన్బ్రాండ్ రిలేటెడ్ గా కాస్త డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ ప్రొడక్ట్ అయినా కానివ్వండి, అది లేడీస్ ఐటమ్ కానివ్వండి, జెంట్స్ ఐటమ్ కానివ్వండి, నార్మల్ ఐటమ్ కానివ్వండి, ఒక బ్రాండ్ ఉన్న వస్తువు అనేది మార్కెట్ లో సేల్ చేసేటప్పుడు రీటైల్ లో చాలా తక్కువ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు బ్రాండ్ వస్తువులు సేల్ చేసినట్లయితే 10-15% ఆఫ్ అమౌంట్ మీకు రావడం జరుగుతుంది. నాన్ బ్రాండ్ వస్తువులు అంటే క్లిప్స్ కానివ్వండి, ఆర్ లేకుంటే చిన్న చిన్న శారీ ఐటమ్స్ కానివ్వండి, ఆర్ లేకుంటే ఇయర్ రింగ్స్ కానివ్వండి, వీటికి వచ్చేసి నాన్ బ్రాండ్. సో ఈ నాన్ బ్రాండ్ లో మీకు వచ్చేసి ఏంటంటే 30-50% మార్జిన్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇదంతా మీకు మీరు ఎక్కడైతే బై చేస్తున్నారో ఐటమ్స్ అనేది అక్కడ డిపెండ్ అయి ఉంటుంది. సో దీని ప్రకారంగా మీరు మీ బిజినెస్ ని స్టార్ట్ చేసినట్లయితే 30-50% ఆఫ్ మార్జిన్ 100% తీసుకునే ఛాన్స్ ఉంటుంది. రోజుకి ఒక 10-20 మంది కస్టమర్స్ మీ దగ్గరికి వచ్చినా కూడా, చిన్న చిన్న ఐటమ్స్ బై చేస్తున్నా కూడా ఈజీ టు ఈజీగా రోజుకి 5-1,000 రూపాయల ప్రాఫిట్ అయితే మీరు తీసుకోవచ్చు మీ బిజినెస్ ని బట్టి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్పడం జరుగుతుంది. 15-30,000 రూపాయల ప్రాఫిట్ అనేది మీకు రావడం జరుగుతుంది ఈ బిజినెస్ చేయడం ద్వారా. అది కూడా మీకు మార్కెట్ జరిగితే. ఆర్ లేడీస్ ఎవరైతే ఉన్నారో అండ్ ఇంత బడ్జెట్ మేము స్టార్ట్ చేయలేము అని చెప్పేసి అనుకోకండి. అండ్ మీ దగ్గర ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ తో స్టార్ట్ చేయండి. ఈవెన్ మీ దగ్గర 50,000 రూపాయలు ఉన్నా, 30,000 రూపాయలు ఉన్నా కూడా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయండి. బట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన విషయం 10 మందికి చెప్పండి, అప్పుడే మీ దగ్గరికి కస్టమర్స్ రావడం జరుగుతుంది, దాని నుంచి ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది. సో మిత్రమా, తెలుసుకున్నారు కదా అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్ గురించి. ఈ కాన్సెప్ట్, ఈ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.